గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఉన్నట్టుండి ఆల్ ట్రెడిషనల్ పార్టీస్ ఇలా రంగు రూపు ఒక్కసారిగా ఎందుకు మార్చుకుంటున్నాయి దశాబ్దాల బట్టి ఇదే మా విధానం మేము ఇలాగే ఉంటామంటూ జబ్బలు చరుచుకునే పార్టీలు ఒక్కసారిగా ఎందుకు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నాయి అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది రొటీన్ పాలిటిక్స్ అని అంతా అనుకునే చోట ఎందుకింత వెరైటీ ఒక్కసారిగా అంతా కూడబలుకున్నట్టుగా ఎందుకు ఇలా టోటల్ సీన్ చేంజ్ చేస్తున్నారు ఇవన్నీ ప్రశ్నలే అటు ప్రజలు వీటిని చూసి ఆశ్చర్యపోతుంటే ఆయా పార్టీలలో ఇప్పటిదాకా కొనసాగుతున్న లీడర్లు ఏకంగా పరేషాన్ అవుతున్నారు అసలు ఈ పార్టీలకు ఏమైంది ఈ ప్రశ్నకు వెంటనే జవాబు కూడా ఉంది ఏమీ కాకూడదని అంటే రొటీన్ రోడ్డకుట్టుడుగా కంటిన్యూ అయితే ఇక ఈ దేశాన ఏ పార్టీకి నామరూపాలు ఉండవన్న విషయం అర్థమైపోయిందా అంటే అవును అనే జవాబు వస్తోంది ఇదంతా మారిన జనాల నుంచి పార్టీలకు అందుతున్న ఫీడ్బ్యాక్ అలాగే సోషల్ మీడియా యుగంలో సంప్రదాయ రాజకీయం చెల్లుబాటు కానే కాదు అన్న తెలివిడి అంతేకాదు ఎప్పుడు చూసిన ముఖాలని చూపిస్తూ ఉంటే జనాలకు బోరు కొట్టి ఏకంగా ఆ పార్టీల వైపే చూడటం మానేశారని ఇలా చాలా విషయాల మీద అవగాహన ఉండటంతోనే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కసారిగా రూట్ మార్చేశాయి లేకపోతే శాతాధిక వద్ద పార్టీ కాంగ్రెస్ నోట ఎప్పుడూ వినని మాటలు ఇప్పుడు అంతా వింటున్నారు ఒక ఫ్యామిలీకి ఒకరికే టికెట్ ప్రజలలో ఉండేవారికే పార్టీలో ఇకపైన చోటు సీటు సీనియర్ సిటిజన్లకు కంప్లీట్ రెస్ట్ నో పోస్ట్ నో టికెట్ యువతరానికే పెద్ద పీట ఇలా చాలానే చింతన్ శిబిర్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన సంచలన ప్రకటనలు నిజంగా ఇలాంటి ఆలోచనలతో కనుక కాంగ్రెస్ అడుగులు ముందుకు వేస్తే భవిష్యత్తు బాగానే ఉంటుంది అంటున్నారు ఇక తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే రొటీన్ పాలిటిక్స్ కి టీడీపీ కేర్ ఆఫ్ గా మారుతున్న వేళ చంద్రబాబు కూడా డేరింగ్ స్టెప్స్ వేస్తున్నారు సీనియర్లకు టికెట్లు ఇవ్వం వారు ఇక మీదట కేవలం సలహాదారులుగా మాత్రమే ఉంటారు యువ రక్తంతో పార్టీకి పట్టాభిషేకం చేస్తామని బాబు చెబుతున్నారు తన చుట్టూ తిరిగితే టికెట్ రాదని జనంలో ఎవరు ఉంటే వారికే టికెట్ అని కూడా బాబు ఖరాఖండిగా చెబుతున్నారు అదే విధంగా కొత్త ముఖాలకు చోటు కల్పిస్తామని ఆయన అంటున్నారు ఇక ఏపీలో అధికార వైసీపీ అయితే చాలా కాలంగా సీనియర్లను పక్కన పెడుతూ వస్తోంది ఇటీవల మంత్రివర్గ విస్తరణలో కూడా యువతకే ప్రాధాన్యత ఇచ్చారు కీలక మంత్రిత్వ శాఖలు వారికే అప్పగించారు ఒక విధంగా కొత్త నీరు అంటూ వైసీపీ 2019లో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితం ఇవ్వటంతో చంద్రబాబు కూడా 2024లో దాన్ని అమలు చేయబోతున్నారు అని అంటారు తెలంగాణలో చూస్తే టీఆర్ఎస్ కూడా పెద్దలు వద్దే వద్దు అని అంటోంది ఆ పార్టీ సైతం కొత్త ముఖాలకే పట్టమని చెబుతోంది అక్కడ బీజేపీలో కూడా ఇదే రకమైన లెక్కలు వేస్తున్నారు యువరక్తం యంగ్ బ్లడ్ అని కమలనాథులు ఒకటికి 10 సార్లు చెప్పుకొస్తున్నారు సరే పార్టీల సంగతి బాగానే ఉంది వాటి విజన్ వాటికి ఉంది కానీ పార్టీలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సీనియర్ల సంగతి ఏంటి ఇలా ఒక పార్టీ తర్వాత మరో పార్టీ సీనియర్లకు శటకోపం పెడుతుంటే వారు ఎక్కడికి వెళ్తారు వారి రాజకీయం ఎలా సాగేది దీనికి జవాబు లేకనే సీనియర్ లీడర్లు తెగ పరేషాన్ అవుతున్నారు అప్పుడెప్పుడో ఒక మాట సగటు జనం నుంచి వినిపించేది రాజకీయ నాయకులకు కూడా రిటైర్మెంట్ వయసు నిర్ణయించాలి అని ఇప్పుడు జనంలో వస్తున్న మార్పులతో పార్టీలు కూడా ఆ దిశగా కదులుతున్నాయి ఇదే అమలైతే కనుక ఈ పరిణామాలతో పూర్తిగా దెబ్బతినేది సీనియర్ లీడర్లే సుమా సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక